నేను అందుకే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తా. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను హైదరాబాద్లో, సోమాజిగూడలో, 5వ ఫ్లోర్లో నాది అపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఊరుకోను. ఏమైనా నాకు 60 దాటిపోయినాయి, మొక్కళ్ళు ఇంకా మెట్లెక్కొద్దు అంటున్నారు డాక్టర్లు. మా తల్లిగారు 22 ఏళ్ళు ఉన్నాయి, ఆమె మెట్లెక్కలేదు. నెలకు 3-4 వేలు కడుతున్నాను నేను మెయింటెనెన్స్ ఫీ. లిఫ్ట్ ఎందుకు పనిచేయట్లేదని గట్టిగా కట్టిస్తాను. ఎవరైతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ని చూస్తున్నారో నా మనందరి తరఫున, ఆయన గద్దిస్తాను. ఆయన పట్టించుకోకపోతే ఇంకొకళ్ళని మీరు చూడండి చెప్పని కోరతాను. వారు పట్టించుకోకపోతే నేనే పూనుకుంటాను, ఎందుకంటే ఇది నా డబ్బు, నా అవసరం, ఆ నొప్పి నాకు తెలుస్తుంది, ఆ నష్టం నాకు అర్థమవుతుంది. అది ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే బలోస్వార్థం కాదు. ప్రజాస్వామ్యం అంటే 3 రంగుల జెండా కాదు. ప్రజాస్వామ్యం అంటే నేను చేసే నిర్ణయాల వల్ల నాకేం జరుగుతుంది, నాకు లాభం ఏంటి, నాకు నష్టం ఏంటి. ఆ విచక్షణతో ఓటేయడం, పన్నులు కట్టడం చేతనైతే చప్పున నేర్చుకుంటారు జనం. 70 ఏళ్ల క్రితం ఎట్లా తగలడింది, ఇప్పుడు అట్లా తగలట్టాం. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, ఎందుకు కొట్టేస్తామో తెలియదు. పార్లమెంటుకి పంచాయతీకి తేడా తెలియదు. గొప్ప ప్రజాస్వామ్యం నటిస్తున్నాం. ఓటు వేసే వాళ్ళల్లో పార్లమెంట్ ఎన్నిక్కి, అసెంబ్లీ ఎన్నిక్కి, పంచాయతీ ఎన్నిక్కి తేడా తెలియదు. ఎవరి బాధ్యతలు ఉంటే తెలియదు, ఎవరిని ఎన్నుకుంటే ఏమవుతుందో తెలియదు. కానీ మన మనం నటించి మోసం చేసుకుంటున్నాం. గొప్ప ప్రజాస్వామ్యం చెప్పాను, నిజంగా గొప్ప ప్రజాస్వామ్యం అయ్యేది, అవ్వాల్సి ఉండే, అది కాకుండా అడ్డుపడుతున్నాం. అధికారాన్ని ప్రజలకు అందరికి దూరం